నమస్కారం, మీ శ్రీనివాసును మాట్లాడుచున్నాను. ఈరోజు ధన్తెరస్ సందర్భంగా స్టాక్ మార్కెట్లో నష్టాలను తగ్గించుకొని లాభాలను పెంచుకోవడం కోసం టెక్నికల్ అనాలిసిస్ వ్రతకల్పం చేయబోతున్నాం. శ్రీ మహాగణాధిపతి ఏ నమః. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. మీ పేరు గోత్రం చెప్పుకొని అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయాయురారోగ్య ఐశ్వర్యాభిర్జర్జం శ్రీ టెక్నికల్ అనాలిసిస్ దేవతా ప్రీచర్థం పూజాం కరిష్యే. కంప్యూటర్కి నమస్కారం చేసుకోండి. టెక్నికల్ అనాలిసిస్ నామావళి. ఓం టెక్నికల్ అనాలిసిస్ ఆయన మహా, ఓం లైన్ చార్ట్ ఆయన మహా, ఓం బార్ చార్ట్ ఆయన మహా, ఓం క్యాండిల్ స్టిక్ చార్ట్ ఆయన మహా, ఓం మెటా ట్రేడర్ ఆయన మహా, ఓం ఎంటీ ఫోర్ ఆయన మహా, ఓం సపోర్ట్ ఆయన మహా, ఓం రెసిస్టెన్స్ ఆయన మహా, ఓం ట్రెండ్ ఆయన మహా, ఓం రేంజ్ ఆయన మహా, ఓం ఎస్ఎం ఆయన మహా, ఓం ఈఎం ఆయన మహా, ఓం డోజ్ ఆయన మహా, ఓం మర్బోజ్ ఆయన మహా, ఓం స్పిన్నింగ్ టాప్ ఆయన మహా, ఓం హ్యామర్ ఆయన మహా, ఓం బొలింజర్ బ్యాండ్స్ ఆయన మహా, ఓం పారాబోలిక్ సర్ ఆయన మహా, ఓం ఎంఎస్సిడి ఆయన మహా, ఓం ఆర్ఎస్ ఆయన మహా, ఓం సిసి ఆయన మహా, ఓం స్టొకాస్టిక్ ఆయన మహా, ఓం మనీ మేనేజ్మెంట్ ఆయన మహా, ఓం డిసిప్లైన్ మహా, ఓం స్ట్రాటజీ ఆయన మహా, ఓం సక్సెస్ ఆయన మహా. మీ మీ కంప్యూటర్లో ఎంటీ ఫోర్ ఇన్స్టాల్ చేసుకోండి. ఓం ఎంటీ ఫోర్ ఆయన మహా ఆవాహయామి, ఓం చార్ట్స్ ఆయన మహా ఆవాహయామి, ఓం ఇండికేటర్స్ ఆయన మహా ఆవాహయామి, ఓం టెంప్లేట్స్ ఆయన మహా ఆవాహయామి, ఓం కర్సర్ ఆయన మహా ఆవాహయామి, ఓం క్రాస్ హెయిర్ ఆయన మహా ఆవాహయామి, ఓం వెర్టికల్ ఆయన మహా ఆవాహయామి, ఓం హారిజాంటల్ లైన్ ఆయన మహా ఆవాహయామి, ఓం ట్రెండ్ లైన్ ఆయన మహా ఆవాహయామి, ఫిబొనాచి ఆయన మహా ఆవాహయామి, ఓం లైన్ చార్ట్ ఆయన మహా ఆవాహయామి, ఓం బార్ చార్ట్ ఆయన మహా ఆవాహయామి, ఓం క్యాండిల్ స్టిక్ చార్ట్ ఆయన మహా ఆవాహయామి, ఓం ఇండికేటర్స్ ఆయన మహా ఆవాహయామి, ఓం టైం ఫ్రేమ్స్ ఆయన మహా ఆవాహయామి, ఓం టెంప్లేట్స్ ఆయన మహా ఆవాహయామి, ఓం చార్ట్స్ ఆయన మహా ఆవాహయామి అనుకుని ఎంటీ ఫోర్కు నమస్కారం చేసుకోండి. కథ ప్రారంభం. ఒకరోజు సూత మహర్షి సౌనికాది మునులు కూర్చొని ఉండగా సౌనికాది మునులు సూత మహర్షిని ఇట్లా అడిగిరి, మహర్షి, ఈ కాలంలో చాలామంది ట్రేడర్స్ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి అధికంగా నష్టపోచున్నారు. వారి నష్టాలను తగ్గించుకుని లాభాలను పొందుటకు గాను ఏదైనా విధి విధానం ఉన్నచో చెప్పవలనని కోరేగా, అందుకు సూత మహర్షి, నేను కూడా మీ వలె ఆలోచించి శ్రీ మహావిష్ణువుని అడుగుగా, అప్పటికే శ్రీ మహావిష్ణువు శ్రీ మహాలక్ష్మీదేవిని అడిగి ఉన్నానని చెప్పాను. ఏమనగా, దేవి, నా భక్తులు చాలామంది ట్రేడింగ్లో డబ్బు పెట్టుబడి పెట్టి నష్టపోతున్నారు. వారు లాభాలను పొందుటకు గాను ఏదైనా షార్ట్ కట్ ఉంటే చెప్పమని కోరగా, అందుకు లక్ష్మీదేవి, స్వామి, ట్రేడింగ్లో లాభాలు పొందుటకు షార్ట్ కట్లు అంటూ ఏమీ ఉండవు. అదేవిధంగా ఒకరు లాభం పొందవలనచో ఇంకొకరు నష్టపోవలసి ఉన్నది. కానీ మీరు అడిగితే గనుక మీ భక్తుల కోసం ఒక వ్రతం ఉన్నది. దానిని భక్తి శ్రద్ధలతో, క్రమశిక్షణతో, ఓర్పు నేర్పుతో చేసినట్లయితే నష్టాలను తగ్గించుకొని లాభాలు పొందడానికి అవకాశం ఉన్నదని చెప్పాను. అందుకు శ్రీ మహావిష్ణువు, దేవి, ఆ వ్రతం ఏమిటి, దాని విధి విధానం ఏమిటి, దానికి కావలసిన మూలకములేమిటి చెప్పమని కోరగా, అందుకు లక్ష్మీదేవి ఇట్లు చెప్పసాగాను. ముందుగా వారి కంప్యూటర్లలో ఏదైనా ఫారెక్స్ వెబ్సైట్ నుండి కానీ లేదా స్టాక్ మార్కెట్ కోసం gcitrading.com నుండి కానీ మెటా ట్రేడర్ 4ను డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవలను. అదేవిధంగా స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో చాలా ముఖ్యమైన సపోర్టు మరియు రెసిస్టెన్స్, ట్రెండ్స్, మూవింగ్ యావరేజెస్, ప్యాటర్న్స్, ఇండికేటర్స్, మనీ మేనేజ్మెంట్ అండ్ డిసిప్లైన్, అదేవిధంగా స్ట్రాటజీస్పై పూర్తి అవగాహన కలిగి ఉండవలను అని చెప్పాను. అందులోకి విష్ణుమూర్తి, ఆ మూలకముల గురించి సవివరంగా చెప్పమని శ్రీలక్ష్మిని కోరగా, అందుకు ఆమె ఇట్లు చెప్పసాగాను. 1వ అధ్యాయం. స్వామి, ఫైనాన్షియల్ మార్కెట్స్ ట్రేడింగ్లో సపోర్టు మరియు రెసిస్టెన్స్ అనేవి చాలా కీలకమైనవి. ఎందువలనగా ప్రీవియస్ లో అనేది మానవుల సహజ సైకాలజీ ప్రకారం సపోర్టుగా పరిగణించబడను. అదేవిధంగా ప్రీవియస్ హై అనది రెసిస్టెన్స్గా పరిగణించబడను. అంటే సపోర్ట్ అనది మార్కెట్ ఇంకా కిందకి పడకుండా నిరోధించినట్లయితే, రెసిస్టెన్స్ అనేది మార్కెట్ ఇంకా పైకి వెళ్లకుండా నిరోధించను. అందువల్ల సపోర్ట్లో బై చేసుకునుట, రెసిస్టెన్స్లో సెల్ చేసుకునుట ఉత్తమం. కానీ సపోర్టు ఎల్లప్పుడూ సపోర్టుగాను, రెసిస్టెన్స్ ఎల్లప్పుడూ రెసిస్టెన్స్గాను ఉండబోదు.
ఎందుకంటే అలాగే ఉన్నట్లయితే మార్కెట్ ఎప్పుడూ కూడా సపోర్టు రెసిస్టెన్స్ మధ్యలోనే కదలాడవలను. అందువలన సపోర్టు మరియు రెసిస్టెన్స్ల దగ్గర ట్రేడింగ్ చేసినప్పుడు చలు బహు జాగరూకతతో ఉండవలను. కానీ సపోర్టు బ్రేక్ అయినచో రెసిస్టెన్స్ గాను, రెసిస్టెన్స్ బ్రేక్ అయినచో సపోర్టు గాను పనిచేసిన, అందువలన సపోర్టు దగ్గర బై చేసిన ట్రేడరు ఒకవేళ ఆ ట్రేడ్లో నష్టపోయినా సపోర్ట్ రెసిస్టెన్స్గా మారిన దగ్గర మరియు సెల్ చేసి లాభం పొందుటకు కూడా అవకాశం ఉన్నది. చాలామంది ప్రొఫెషనల్ ట్రేడర్స్ ముఖ్యంగా ఈ సపోర్టు మరియు రెసిస్టెన్స్ల మీద ఆధారపడి మాత్రమే ట్రేడింగ్ చేశారు. అందువలన మీ భక్తులు సపోర్టు మరియు రెసిస్టెన్స్లు క్షుణ్ణముగా చదివి అర్థం చేసుకున్నచో సగం విజయం సాధించినట్లే అని చెప్పాను. ఒకటవ అధ్యాయం సమాప్తం, రెండో అధ్యాయం. అదేవిధంగా మహాలక్ష్మీదేవి ట్రేడింగ్లో మరో ముఖ్యమైన మూలకం ట్రెండ్స్ గురించి ఇట్లా చెప్పసాగాను. మార్కెట్ సాధారణంగా పైకి వెళ్ళడాన్ని అప్ ట్రెండ్ అని, కిందకు పడడాన్ని డౌన్ ట్రెండ్ అని పరిగణించెదరు. అటులో కాకుండా అదే ప్రదేశంలో కదలాడుచున్నచో దానిని రేంజింగ్ లేదా సైడ్ వేస్ ట్రెండ్ అని అందరు అని చెప్పాను. అందులో శ్రీ మహావిష్ణువు, అయితే దేవి ఈ ట్రెండ్లో మా భక్తులు ఏమి చేసినా బాగుండును అని అడుగగా, ట్రెండ్ ఈజ్ ఆల్వేజ్ యువర్ ఫ్రెండ్ అన్నది ఒక నానుడి. అందువలన మార్కెట్ అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు బై చేయుటియు, డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు సెల్ చేయుటియు ఉత్తము. అదేవిధంగా సైడ్ వేస్లో ఉన్నప్పుడు ఏమీ చేయకుండా ఊరుకుండి మార్కెట్ బ్రేకౌట్స్లో ట్రేడ్ చేయుట చాలా మంచిదని చెప్పాను. అయితే ఈ అప్ ట్రెండ్ మరియు డౌన్ ట్రెండ్ అనవి ఎట్లా ఏర్పడునగా, డిమాండ్ అండ్ సప్లై సూత్రాన్ని అనుసరించి సప్లై కంటే డిమాండ్ ఎక్కువ ఉన్నచో మార్కెట్ని బై చేయడానికి ప్రయత్నించెదరు. అలా బై చేసే వాళ్ళని బుల్స్ అని అందరు. బుల్స్ యొక్క డామినేషన్ ఎక్కువైనప్పుడు మార్కెట్ పైకి వెళ్ళుట జరుగుతున్నది. అయితే మార్కెట్ ఒకేసారి పైకి వెళ్ళినట్లుగా కాకుండా పైకి వెళుతూ అప్పుడప్పుడు కరెక్షన్స్ తీసుకుంటూ పైకి వెళ్ళను, రెండు లేదా మూడు హయ్యర్ లోస్ ఫామ్ అయినప్పుడు దానిని అప్ ట్రెండ్గా పరిగణించవచ్చును. అదేవిధంగా రెండు లేదా మూడు లోవర్ హైస్ ఫామ్ అయినప్పుడు దానిని డౌన్ ట్రెండ్గా పరిగణించవచ్చును. తదనుగుణంగా అప్ ట్రెండ్లో బై చేయుటియు, డౌన్ ట్రెండ్లో సెల్ చేయుటియు చాలా ఉత్తమమని తెలిపాను. రెండవ అధ్యాయం సమాప్తం, మూడవ అధ్యాయం. అట్లనే ట్రేడింగ్లో బహు విరివిగా వాడే మరొక మూలకం మూవింగ్ యావరేజ్ అన్నది. మూవింగ్ యావరేజ్ వలన బహు ప్రయోజనములు ఉన్నవందున చాలామంది ట్రేడర్స్ మూవింగ్ యావరేజ్ను వాడేదారు. మూవింగ్ యావరేజ్ అనగా గత కొన్ని క్యాండిల్స్ తాలూకా క్లోజింగ్ను తీసుకుని వాటిని కలిపి ఆ క్యాండిల్స్ తాలూకా నెంబర్చే భాగించినచో మూవింగ్ యావరేజ్ అన్నది వచ్చును. అందులో వివిధ రకములైన మూవింగ్ యావరేజ్లు ఉన్నవి, వాటి క్యాలిక్యులేషన్ను బట్టి. ముఖ్యంగా సింపుల్ మూవింగ్ యావరేజ్ ఎస్ఎంఏ, ఎక్స్పొనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఈఎంఏ అనేవి చాలా విరివిగా వాడుచున్న మూవింగ్ యావరేజెస్. అయితే ఈ మూవింగ్ యావరేజుల వల్ల ఉన్న ఉపయోగం ఏమిటనగా, మూవింగ్ యావరేజ్ కంటే ప్రైస్ పైన ఉన్నచో దానిని అప్ ట్రెండ్ అనియు, కిందన ఉన్నచో దానిని డౌన్ ట్రెండ్ అనియు పరిగణించేదారు. అందువలన మూవింగ్ యావరేజ్ను వాడడం వలన ట్రెండ్ని ఐడెంటిఫై చేయడం చాలా సులభమగును. అదేవిధంగా ప్రైస్ మూవింగ్ యావరేజ్ని కింద నుండి పైకి క్రాస్ చేసినట్లయితే అప్ ట్రెండ్గా పరిగణించడం వలన అది బై చేయుటకు అనుకూలమైన ప్రదేశము, అదేవిధంగా పైనుండి క్రాస్ చేసినప్పుడు డౌన్ ట్రెండ్గా పరిగణించబడుచున్నది కనుక అది సెల్ చేయుటకు అనుకూలమైన ప్రదేశం. అనగా ఎక్కడ బై చేయవలను, ఎక్కడ సెల్ చేయవలను అనేది తెలుసుకున్నట్టుకు కూడా మూవింగ్ యావరేజ్ అనేది ఉపయోగపడును. అలాగే మూవింగ్ యావరేజ్ అనేది ట్రెండ్ చేంజ్కి ఉపయోగపడుతుంది గనక ఆ ట్రెండ్ చేంజ్ ప్రదేశం ఏదైతే ఉందో అది సపోర్టు మరియు రెసిస్టెన్స్గా కూడా చాలామంది పరిగణించేదారు. ఇన్ని రకములైన ప్రయోజనాలు ఉండడం వలన మూవింగ్ యావరేజెస్ అనేవి ట్రేడింగ్లో చాలా విరివిగా వాడుచున్నారు అనగా శ్రీ మహావిష్ణువుదేవిని ఎలా అడిగాను, అయితే ఎన్ని క్యాండిల్స్ తాలూకా యావరేజ్ తీసుకున్నట్లయితే ఉత్తమమైన ఫలితాలు వచ్చును అని. అందుకు శ్రీ మహాలక్ష్మి ఈ విధంగా చెప్పసాగాను, స్వామి ఫలానా నెంబర్ అంటూ ఏమీ లేదు. ట్రేడర్స్ వారి వారి సైకాలజీకి అనుగుణంగా వివిధ నెంబర్లపై పరిశీలించి పరిశోధనలు చేయుచున్నారు. సాధారణంగా మూవింగ్ యావరేజ్ నెంబర్ 3 నుండి
633 వరకు వాడువారున్నారు. అయితే ముఖ్యంగా 8 నుండి 20 వరకు షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజెస్ అని, 20 నుండి 50 వరకు మిడిల్ టర్మ్ మూవింగ్ యావరేజెస్ అని, 50 నుండి 200 వరకు లాంగ్ టర్మ్ మూవింగ్ యావరేజెస్ అని పరిగణించారు. ముఖ్యంగా 50 మూవింగ్ యావరేజ్ అనేది చాలా ఎక్కువగా వాడుచున్న నెంబరు. అందువలన మీ భక్తులు 50 మూవింగ్ యావరేజ్ని చక్కగా ఉపయోగించుకొనవచ్చును. అదేవిధంగా మూవింగ్ యావరేజెస్ మీద చాలా స్ట్రాటజీలు ఉన్నవి. మూవింగ్ యావరేజెస్ ఉన్న ప్రయోజనాల దృష్ట్యా వివిధ మూవింగ్ యావరేజ్లను కలిపి స్ట్రాటజీగా తయారు చేసుకుని వారి వారి ట్రేడింగ్లో ఉపయోగించుకునవచ్చును. ఉదాహరణకు 50 SMA మరియు 12 EMA ఉపయోగించి ఒక స్ట్రాటజీగా తయారు చేయవచ్చును. 50 SMA ట్రెండ్ను ఐడెంటిఫై చేయుటకు ఉపయోగపడినట్లయితే, 12 EMA అనేది ఎక్కడ బై చేయవలను, ఎక్కడ సెల్ చేయవలను, అదేవిధంగా ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలను అనేది తెలుసుకొనుటకు ఉపయోగించేదారు. ఈ స్ట్రాటజీ గురించి పూర్తి వివరాలు కావాలనుకుంటే యూట్యూబ్లో ఫారెక్స్ కీస్ అనే ఛానల్లో ఉన్న వీడియోస్ను చూడమని మీ భక్తులకి చెప్పండి. అది చూసినట్లయితే ఆ స్ట్రాటజీని ఎలా ఉపయోగించవచ్చు అనేది వాళ్ళకి క్షుణ్ణంగా అర్థమవును అని చెప్పాను. 3వ అధ్యాయం సమాప్తం. 4వ అధ్యాయం. అప్పుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని ఇట్లా అడిగాను, అయితే సపోర్టు మరియు రెసిస్టెన్స్, ట్రెండ్స్, మూవింగ్ యావరేజెస్ తెలుసుకున్నట్లయినా నా భక్తులు సులభంగా ట్రేడింగ్ చేసి లాభములు పొందుతారు కదా అని అడుగగా అందులోకి లక్ష్మీదేవి ఇట్లు చెప్పాను, అవి మాత్రమే చాలవు. సపోర్టు మరియు రెసిస్టెన్స్ అనేవి కీలకమైన ప్రదేశములైనను అక్కడ బై చేయవలైనా సెల్ చేయవలైనా తెలియవలనన్నా క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనేవి చాలా ముఖ్యమైనవి. ఆ ప్యాటర్న్ అనుసరించి మాత్రమే ఒక సపోర్ట్లో బై చేయవలైనా లేదా సెల్ చేయవలనా అనేది నిర్ణయించడం జరుగుతుంది. అందులో శ్రీ మహావిష్ణువు ఆ ప్యాటర్న్స్ ఏమిటి, వాటిని ఏ విధంగా వాడవలను తెలపమని కోరగా ఇట్లు చెప్పసాగాను. ఇందులో రకరకములైన ప్యాటర్న్స్ ఉన్నవి. సింగిల్ క్యాండిల్ ప్యాటర్న్స్, 2 క్యాండిల్ ప్యాటర్న్స్, 3 క్యాండిల్ ప్యాటర్న్స్, మల్టిపుల్ క్యాండిల్ ప్యాటర్న్స్. అందులో చాలా వరకు ప్యాటర్న్స్ రివర్సల్ ట్రేడింగ్ కోసం ఉపయోగించేదారు. అనగా మార్కెట్ అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఈ ప్యాటర్న్స్ ఫామ్ అయినట్లయితే సెల్ చేయవచ్చునని, అదేవిధంగా డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఈ విధమైన ప్యాటర్న్స్ ఏర్పడినట్లయితే బై చేయవచ్చునని గ్రంథములలో రాసి ఉన్నవి. కానీ మీరు మీ భక్తులకు ముఖ్యంగా చెప్పవలసింది ఏమనగా, సపోర్టు మరియు రెసిస్టెన్స్ ఏరియాలలో మాత్రమే ఈ ప్యాటర్న్స్ వచ్చినప్పుడు వాటిని పరిగణనలోకి తీసుకునవలను, లేనిచో వాటిచో ఉపయోగం ఉండదు. ఒక సపోర్ట్ దగ్గర ఈ విధమైన రివర్సల్ ప్యాటర్న్స్ ఫామ్ అయినట్లయినా అక్కడ బై చేయవచ్చును. ఒక రెసిస్టెన్స్ దగ్గర ఈ విధమైన రివర్సల్ ప్యాటర్న్ ఫామ్ అయినట్లయినా సెల్ చేయవచ్చును. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ ప్యాటర్న్ వచ్చింది కదా అని బై చేయడం సెల్ చేయడం చేయతగదు అనగా, అయితే ఆ ప్యాటర్న్స్ ఏమిటో తెలియజెప్పవలనని శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని కోరను. సింగిల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అనగా డోజీ, మరబోజు, స్పిన్నింగ్ టాప్, హ్యామర్, హ్యాంగింగ్ మ్యాన్, ఇన్వెర్టెడ్ హ్యామర్, షూటింగ్ స్టార్ అనునవి సింగిల్ క్యాండిల్ ప్యాటర్న్స్. అదేవిధంగా 2 క్యాండిల్ ప్యాటర్న్స్లో బహుముఖ్యమైనది ఎంగల్ఫింగ్ ప్యాటర్న్, అలాగే ట్వీజర్ బాటమ్స్ అండ్ ట్వీజర్ టాప్స్, రైల్వే ట్రాక్. అదేవిధంగా 3 క్యాండిల్ ప్యాటర్న్స్, మార్నింగ్ స్టార్ ప్యాటర్న్, ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్, 3 వైట్ సోల్జర్స్, 3 బ్లాక్ క్రోస్, 3 ఇన్సైడ్ అప్, 3 ఇన్సైడ్ డౌన్ అనవి 3 క్యాండిల్ ప్యాటర్న్స్. ఇవన్నీ కూడా రివర్సల్ ప్యాటర్న్స్ కింద ట్రీట్ చేయడం జరుగుతుంది. మల్టిపుల్ క్యాండిల్ ప్యాటర్న్స్లో ట్రయాంగిల్స్, ఫ్లాగ్స్, రెక్టాంగిల్స్ అనవి కంటిన్యూషన్ కోసం ఉపయోగించబడును. అనగా మార్కెట్ అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు కాసేపు సైడ్ వేస్ తీసుకున్నప్పుడు ఈ విధమైన ప్యాటర్న్ ఫామ్ అయ్యి తర్వాత ఆ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళటకు అవకాశం ఉన్నది. అదేవిధంగా డౌన్ ట్రెండ్లో కాసేపు సైడ్ వేస్ తీసుకున్నప్పుడు ఈ విధమైన ప్యాటర్న్ ఫామ్ అయ్యి ఆ ప్యాటర్న్ బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ వెళ్ళటకు అవకాశం ఉన్నది. అలాగే మల్టిపుల్ క్యాండిల్ ప్యాటర్న్స్లో మరికొన్ని ప్యాటర్న్స్ ఉన్నవి. దీన్ని స్టెయిర్ కేస్ ప్యాటర్న్ అని పరిగణించగా ఇవి డబుల్ టాప్స్ అండ్ డబుల్ బాటమ్స్. అదేవిధంగా
మరొక ముఖ్యమైన నాకు బహు ప్రీతిపాత్రమైన ప్యాటర్న్ హెడ్ అండ్ షోల్డర్స్. స్వామి, ఈ ప్యాటర్న్ చూచుటకు అచ్చంగా మీకులాగానే ఉండును. శ్రీనివాసుని రూపంలో మీరెట్లుందరో వజ్ర కిరీటము భుజకీర్తులతో అదే విధముగా హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్ కూడా ఉండును. ఆ ప్యాటర్న్లో నెక్లైన్ బ్రేక్ చేసినప్పుడు సెల్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్లో కూడా నెక్లైన్ ప్యాటర్న్ బ్రేక్ అయినప్పుడు బై చేసుకున్నట్టుకు అనువైన. ఈ ప్యాటర్న్స్ అన్నీ కూడా క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకొని సపోర్టు రెసిస్టెన్స్ ట్రెండ్స్ మరియు మూవింగ్ యావరేజెస్ను ఉపయోగించి బై చేయటకు గాను సెల్ చేయటకు గాను ఉపయోగించుకోవచ్చు అని చెప్పాను. 4వ అధ్యాయం సమాప్తం. 5వ అధ్యాయం. అంతవరకు ఓపికగా ఉన్న సౌనికాది మునులు సూత మహర్షితో ఇట్లనే, మహర్షి, ఇవన్నీ వినుటకు బాగుగానే ఉన్నవి, కానీ అర్థం అవటలేదు. ఇవి నేర్చుకున్నట్టుకు ఏదైనా సులభమైన పద్ధతి ఉంటే చెప్పగలరు అని కోరాను. అందుకు సూత మహర్షి ఇట్లు చెప్పాను, శ్రీ మహావిష్ణువు కూడా అదేవిధంగా లక్ష్మీదేవిని కోరగా ఆమె కొన్ని సాధనాల గురించి చెప్పినాడు. అవేమిటో తెలుసుకుందాం. శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని అడిగినప్పుడు వాటిని ఇండికేటర్స్ అందురని, అనగా ముందుగానే మార్కెట్ తాలూకా డైరెక్షన్ను చూపించుటకు ఉపకరించే సాధనాలుగా వాడుదరని చెప్పాను. ముందుగా బులింజర్ బ్యాండ్స్ అనే ఇండికేటర్లో అప్పర్ బ్యాండ్ను ప్రైస్ టచ్ అయినట్లయితే సెల్ చేసుకోవచ్చుననియూ, లోవర్ బ్యాండ్ను టచ్ అయినట్లయితే బై చేసుకోవచ్చుననియూ చెప్పాను. ముఖ్యంగా బులింజర్ బ్యాండ్స్ను రివర్సల్ ట్రేడింగ్ కోసం ఉపయోగించారు. అదేవిధంగా పారాబోలిక్ సర్ అనే ఇంకొక ఇండికేటర్ కూడా కిందన డాట్ ఏర్పడినట్లయితే బై చేయవచ్చునని, పైన డాట్ ఏర్పడినట్లయితే సెల్ చేయవచ్చునని గ్రంథములలో రాసి ఉన్నదని చెప్పాను. ఇవి రెండును రివర్సల్ ట్రేడింగ్లో విరివిగా వాడెదరు. అటులనే ఎంఏసిడి మూవింగ్ యావరేజ్ కన్వర్జెన్స్ డైవర్జెన్స్ అనే ఇంకొక ఇండికేటర్, దీనిని కంటిన్యూషన్ కోసం వాడెదరు. ఇందులో ముఖ్యంగా జీరో లైన్ మరియు హిస్టోగ్రామ్ బార్స్ అనే భాగములుండును. ఈ హిస్టోగ్రామ్ బార్ అనున్నది జీరో కంటే కిందకి వచ్చినట్లయితే సెల్ చేయదగిన ప్రదేశంగాను, జీరో కంటే పైకి వెళ్ళినట్లయితే బై చేయదగ్గ ప్రదేశంగాను నిర్ణయించుకొని బై చేయుట సెల్ చేయుట చేయవచ్చు. అట్లనే ఆర్ఎస్ఐ, సిసిఐ, స్టొకాస్టిక్ అనే ఇండికేటర్లు ఓవర్ బాట్ అండ్ ఓవర్ సోల్డ్ జోన్స్ను సూచించును. మార్కెట్ ఓవర్ సోల్డ్లోకి వచ్చినప్పుడు బై చేసుకోవచ్చుననియూ, అదేవిధంగా ఓవర్ బాట్లోకి వెళ్ళినప్పుడు సెల్ చేసుకోవచ్చుననియు గ్రంథములలో రాసి ఉన్నాను అని చెప్పగా, శ్రీ మహావిష్ణువు ఇదేదో చాలా బాగున్నదే, సపోర్టు రెసిస్టెన్సులు ట్రెండ్లు మూవింగ్ యావరేజ్లు ప్యాటర్న్లు వీటినన్నిటినీ చదివే బదులుగా ఈ మూవింగ్ యావరేజెస్ పెట్టుకొని ట్రేడింగ్ చేసుకున్న బాగున్నట్లున్నదని చెప్పగా, అందుకు శ్రీ మహాలక్ష్మి, స్వామి, ఆ విధముగా ట్రేడింగ్ చేయుటకు మీరు మీ భక్తులు ఎలా 10 సంవత్సరముల బాలుడు కానీ 7 పదుల బామ్మ కానీ చాలును. ఈ విధంగా ఓవర్ సోల్డ్లోకి వచ్చినప్పుడు బై చేయుట, ఓవర్ బాట్లోకి వచ్చినప్పుడు సెల్ చేయుట చేయుటకు వారు చాలును. మీరేలా, మీ భక్తులు ఎలా? ఇవి ఇండికేటర్స్ మాత్రమే. ప్రైస్ మూమెంట్కు అనుగుణంగా ఈ ఇండికేటర్స్ ఏర్పడును. అంతే తప్ప ఇండికేటరు ఏర్పడినందువలన ప్రైస్ మూవ్ అవ్వడం అనేది జరగదు అని చెప్పాను. మరి అటులైనా ఈ ఇండికేటర్లతో పని ఏమని శ్రీ మహావిష్ణువు అడగగా, ఈ ఇండికేటర్ అనేది ట్రేడర్స్ తాలూకా పనిని సింప్లిఫై చేయడానికి ఉపయోగించే ఒక చిన్న సాఫ్ట్వేర్, అంతేగాని ట్రేడింగ్ డెసిషన్స్ అనేవి పూర్తిగా ఇండికేటర్ మీద మాత్రమే ఆధారపడి చేయుటకు ఉపయోగపడవు. అట్లు చేసినట్లయినా లాభముల కంటే నష్టములే ఎక్కువ ఏర్పడును. కానీ సపోర్టు రెసిస్టెన్స్ ట్రెండ్స్ మూవింగ్ యావరేజెస్తో పాటు తెలివిగా ఈ ఇండికేటర్లను కూడా వాడినట్లయినా లాభములు పొందుటకు అవకాశం ఎక్కువ ఉన్నదని తెలియజేశాను. 5వ అధ్యాయం సమాప్తం. 6వ అధ్యాయం. శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని ఇట్లు కోరను, ఇట్లు అడిగాను, దేవి, అయితే ఈ 5 మూలకములు నేర్చుకున్న నా భక్తులు చక్కగా ట్రేడింగ్ చేసి లాభములు పొందుదురా అని అడుగగా, అవి మాత్రమే చాలవు, దానితో పాటు మనీ మేనేజ్మెంట్ మరియు డిసిప్లిన్ అనేవి కూడా చాలా ముఖ్యమైనవి. వాటిని పాటించకుండా పై మూలకముల మీద పూర్తి అవగాహన ఉన్నా సరే లాభం లేదు.
ఒక బై ఆపర్చునిటీ కానీ ఒక సెల్ ఆపర్చునిటీ కానీ వచ్చినప్పుడు ముందుగా నష్టం ఏర్పడనేమో అని ఆలోచించుకుని మాత్రమే ఆ ట్రేడ్ను తీసుకునవలను. ఒకవేళ నష్టం వాటిల్లినచో ఎంతవరకు ఏర్పడవచ్చును? ఉదాహరణకు వారి తాలూకు ఈక్విటీలో 1%, 2% ఆర్ 3%కి మించి రిస్క్ తీసుకునటం మంచిది కాదు. ఒకవేళ వరుసగా 2-3 ట్రేడ్లలో నష్టం వచ్చినా సరే తదుపరి ట్రేడ్లలో దాన్ని కవర్ చేసుకునేటకు అవకాశం ఉండను. అట్లా కాకుండా 20%, 30% సింగిల్ ట్రేడ్లో పోగొట్టినట్లయినా 3-4 ట్రేడ్లలో వరుసగా నష్టం ఏర్పడినట్లయినా పూర్తిగా ఈక్విటీ 0 అయిపోవును. అందువల్ల మనీ మేనేజ్మెంట్ అనేది చాలా ముఖ్యమైన విషయం ట్రేడింగ్లో. అలాగే డిసిప్లైన్, ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. భయం ఎప్పుడు ఏర్పడను, దురాశ ఎప్పుడు ఏర్పడను, అహంకారం ఎప్పుడు ఏర్పడను, కోపము ఎప్పుడు వచ్చినో ప్రతి ట్రేడరు తెలుసుకొని ఆ భావోద్వేగాలను అదుపులో పెట్టుకున్నప్పుడు మాత్రమే ట్రేడింగ్లో సక్సెస్ సాధించటకు అవకాశం ఉన్నది అని చెప్పాను. 6వ అధ్యాయం సమాప్తం. 7వ అధ్యాయం అందులో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని ఇట్లా అడిగాను, అయితే దేవి, ఎమోషన్స్ కంట్రోల్ చేసుకున్నట్టుకు ఏదైనా ఉత్తమమైన మార్గం ఉన్నదా? ఉంటే చెప్పవలనని కోరగా శ్రీ మహాలక్ష్మి ఇట్లు చెప్పసాగాను, భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం చాలా తప్పనిసరి ట్రేడింగ్ చేయనప్పుడు. కానీ మానవ సహజ బలహీనతల వల్ల కొన్ని మార్లు భావోద్వేగాలను అదుపులో పెట్టుకోలేకపోవచ్చును. అటువంటి సందర్భంలో వారి వారి మనస్తత్వానికి అనుగుణంగా ఒక స్ట్రాటజీని డెవలప్ చేసుకొని ఆ స్ట్రాటజీకి అనుగుణంగా ట్రేడింగ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవటం అనేది జరుగుతుంది. ఉదాహరణకు మూవింగ్ యావరేజెస్ గురించి మాట్లాడుకున్నప్పుడు చెప్పిన విధంగా 50 SMA మరియు 12 EMAని ఉపయోగించి ఒక స్ట్రాటజీ తయారు చేసినట్లయినా ఆ స్ట్రాటజీ తాలూకా కండిషన్స్ ఏంటంటే, బై చెయ్యాలి అంటే ఫస్ట్ ప్రైస్ 50 SMA కంటే పైన ఉండవలను, రెండవ కండిషన్ ఏంటి అంటే 12 EMA 50 SMA కంటే పైన ఉండవలను, మూడవ కండిషన్ ఏంటంటే ప్రైస్ పైనుండి కిందకు వచ్చి 12 EMA కంటే కిందన క్లోజ్ అవ్వవలను, ఆఖరుగా 4వ కండిషన్ ప్రైస్ పైకి వెళ్ళి 12 EMA కంటే పైన ఒక గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలను, అప్పుడు మాత్రమే బై చేయడం. అనగా ట్రేడరు తన వ్యక్తిగత భావోద్వేగాలకి ఇక్కడ తావివ్వటం లేదు, తన స్ట్రాటజీకి అనుగుణంగా అన్ని కండిషన్లు కూడా ఒకదాని తర్వాత ఒకటి మీట్ అయినప్పుడు మాత్రమే ట్రేడింగ్ చేయను, లేదా అన్ని కండిషన్లు మీట్ అయ్యేంత వరకు కూడా ఆగి అన్ని కండిషన్లు మీట్ అయినప్పుడు మాత్రమే ట్రేడింగ్ చేయను. అనగా తన ప్రమేయము లేకుండానే తన తాలూకా భావోద్వేగాలని అదుపులో చేసుకుంటున్నాడు. అందువల్ల ప్రతి ట్రేడర్కి కూడా ఒక స్ట్రాటజీ అనేది ఉండడం చాలా అవసరం. ముందుగా చెప్పుకున్నట్లుగా సపోర్ట్ రెసిస్టెన్సెస్, ట్రెండ్స్, మూవింగ్ యావరేజెస్, ప్యాటర్న్స్, ఇండికేటర్స్ అన్నింటినీ కంబైన్ చేసి ఒక స్ట్రాటజీని డెవలప్ చేసుకున్నట్లయితే ఆ స్ట్రాటజీ తన ట్రేడింగ్లో చాలా ఉపయోగపడును. 7వ అధ్యాయం సమాప్తం. అట్లనే శ్రీ మహాలక్ష్మి శ్రీ మహావిష్ణువు భక్తులకు వారి ట్రేడింగ్ దినచర్య కూడా ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రతిరోజు ఉదయమునే లేచి అవకాశం ఉన్నచో ధ్యానం కానీ యోగాలు కానీ చేసి స్నానాధికములు ముగించుకొని మార్కెట్ స్టార్ట్ అవ్వడానికి ముందుగానే MT4 ప్లాట్ఫామ్ ఓపెన్ చేసుకొని డైలీ టైం ఫ్రేమ్లో ఏం జరుగుతుందో ఒకసారి చూసి వారి వారి చార్ట్లకు అనుగుణంగా ఒక నోట్బుక్ మీద కానీ లేదా వారి కంప్యూటర్లోనే ఒక నోట్ ప్యాడ్ మీద కానీ రాసి పెట్టుకోవాలను. డైలీ టైం ఫ్రేమ్లో ఒకవేళ అప్ ట్రెండ్ ఉన్నట్లయితే ఆ చార్ట్లో ఇంట్రాడేలో చేసినప్పుడు బై మాత్రమే చేయటకు అను, ఒకవేళ డౌన్ ట్రెండ్ ఉన్నట్లయితే ఆ చార్ట్లో ఇంట్రాడే చేసినప్పుడు సెల్ చేయటం మాత్రమే చేయటకు గాను నోట్స్ రాసి పెట్టుకునవలను. తర్వాత మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత
ముందుగానే నిర్ణయించుకున్న ప్రకారం ఆయా చార్టుల్లో బై వచ్చినా లేదా సెల్ వచ్చినా తీసుకునవలెను. అంతేగాని బై చేయుటకు నిర్ణయించుకున్న చార్ట్లో సెల్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు తీసుకోకపోవడమే చాలా మంచిది. అదేవిధంగా వారు అనుకున్న విధంగానే ట్రేడింగ్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు స్ట్రిక్ట్ మనీ మేనేజ్మెంట్ ఫాలో అవుతూ నష్టాన్ని వీలైనంత వరకు తగ్గించుకునే విధంగా స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తూ ట్రేడింగ్ చేయటం చాలా ఉత్తమమని తెలిపాను. సూత మహర్షి సౌనగాది మహామునులకు ఈ టెక్నికల్ అనాలిసిస్ వ్రతకల్ప తాలూకు విధానాన్ని ఈ విధంగా తెలియజేసి ప్రతి ఒక్క ట్రేడరు కూడా క్రమశిక్షణతో ఓర్పు నేర్పుతో పైన తెలిపిన మూలకాలను చక్కగా ఉపయోగించుకొని ట్రేడింగ్ చేసినట్లయితే నష్టాలను తగ్గించుకొని లాభములు పెంచుకున్నట్టుకు అవకాశం ఉందని తెలియజేశాను. అదేవిధంగా ఎప్పటికప్పుడు మార్కెట్ని స్టడీ చేస్తూ అప్డేట్ అయినట్లయితే ఈ పోటీ ప్రపంచంలో తట్టుకొని లాభములు ఎక్కువగా పొందడానికి అవకాశం ఉందని తెలియజేశాను. టెక్నికల్ అనాలిసిస్ వ్రతకల్పం సమాప్తం. మీకు ఈ కథ నచ్చినట్లయితే మీకు తెలిసిన వారికి తెలియని వారికి అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేసి వారు కూడా మీకులాగానే ఈ వ్రత విధానాన్ని పాటించి లాభములు పొందుటకు వారికి కూడా మీరు హెల్ప్ చేయదురని ఆశిస్తూ మీ శ్రీనివాస్.